ఎందుకంటే భగవంతుడు కర్మ ధర్మాన్ని నీలోనే వదిలేశాడు. అర్థం చేసుకోండి, కర్మ ధర్మము రెండు మీలోనే వదిలేశాడు. ఆ కర్మ ధర్మం అనేది మీకే కారకులై ఉంటారు, దానికే ఎవరు రుణం ఉంచుకోకండి. ఒక రుణము ఉంచుకోకూడదు. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ అన్నదానం ఉచితంగా పెడుతూ ఉంటారు కదా, ఆ అన్నం తిన్నా కూడా అది కూడా రుణమే, ప్రసాదం అని. ఒక ఉద్ధరణ తీర్థం తాగుతాం కదా, అది కూడా రుణం, అందుకే అక్కడ దక్షిణ వేస్తాం. ఎందుకంటే ఆ అర్చకులు పూజ చేస్తుంటూ ఉంటారు, వాళ్ళు రుణం తీర్చుకోవాలని, అందుకే దక్షిణిస్తాం. ఒక ఇంట్లో పూజ చేసే పురోహితులకి మనం దక్షిణ ఇస్తాం, ఎందుకంటే ఆ రుణం వాళ్ళు వచ్చి మన గ్రహస్థితిని మంచిగా చేశారని. చూసారా, జీవితంలో ప్రతి ఒక్క మనిషికి రుణం పడి ఉంటాము. ఈరోజు చక్కగా కాఫీ టీ తాగుతాం, ఉదయం లేస్తానే దానికి ఎంతో రుణం తీర్చుకోవాలి. దాహం వేసి ఉందంటే కొబ్బరి బొండం పీకుతాము, అది ప్రకృతి దేవుడిచ్చినది, దాన్ని తాగుతాం. ఎన్నో వనమూలికలను ఉపయోగించేసుకున్న ఔషధాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? భూమిలోనే పుడుతున్నాయి కదా. నీకేదైనా రోగం వస్తే ఔషధం తీసుకుంటున్నావు, ఆ ఔషధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతి నుంచి. అందుకే ప్రకృతి రుణము అంటే చెట్లను పెంచండి, వృక్షాలను పెంచండి, రుణం తీర్చుకోండి. ప్రాణహింస పెట్టద్దు, ప్రాణాలు కాపాడండి, సంరక్షించండి. ప్రకృతిని పంచభూతాలని కాపాడుతాయి మిమ్మల్ని. అంటే నీరు నిప్పు ఇవన్నీ కలుషితం చేయకండి, ప్రకృతిని వాటిని కాపాడండి. అందరికీ గొప్పగా రెస్పెక్ట్ ఇవ్వండి, మీ చుట్టుపక్కల ఉన్న వారికి మిమ్మల్ని గౌరవిస్తుంది. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి, వాళ్ళ పేర్లో దాన ధర్మాలు చేయండి, వాళ్ళకి మంచిదిగా చూసుకోవడం, బతికున్నంతకాలం ప్రేమించండి, వాళ్ళని చక్కగా చూసుకోండి, వాళ్ళ దారిలో నడవండి, ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవచ్చు. ఋషులు రుణాన్ని, మీకు మంచి పేరు గొప్ప పేరు తెచ్చుకోండి, వాళ్ళు రుణం తీర్పండి. ఇవన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నాను చెప్పండి, మానవీయత. మనం మనుషులం, మృగాలు కాదు కదా, వాటికైతే తెలియలేదు. దేవుడు మనకు తెలివిచ్చాడు కదా ఏది మంచి చెడు అని. ఈ మంచి చెడు ఆలోచించకుండా నేను ఈరోజు బతికేస్తే చాలు, ఎవడు ఎక్కడ పోతే ఏంటి అని ఒకరిని తొక్కి ఇంకోటి ఇంకోటి చేసి బతికేస్తే అది శాశ్వతం కాదు. ఆ కర్మ మన పిల్లలపైన ఖచ్చితంగా ఉంటుంది, జాగ్రత్త. సరేనా, ఇప్పుడే తిరిగి వస్తా, వెయిట్ చేయండి.